पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ॐ धर्म धर्म వుడు రామాయణాన్ని చంకలో పెట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగి చెప్పిన మహాపురుషులు ఆ శ్రీభాష్యం వారు నివసించినటువంటి గడ్డ విశాఖపట్నం ఆయన తల్లిగారు నాకు జ్ఞాపకం ఉంటే ఆయన జీవిత చరిత్రలో చదివినట్టు జ్ఞాపకం నాకు వాళ్ళ అమ్మగారు శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు చిన్నపిల్లాడిగా ఉండగా తిరుగుతుంటే ఆయనకి ఆవిడికి ప్రాణోత్క్రమణం అయ్యే సమయం ఆసన్నం అయిపోతుంది ఆవిడికి అర్థమైపోయింది ఇవాళ నేను చనిపోతానని అప్పలాచారులు గారికి చిన్నపిల్లాడు స్నానం చేయించడానికి తీసుకెడుతోంది మేనత్త ఆవిడ ఆడబుడుచుని పిలిచి అమ్మా ఇవాళ వాడు ఎలాగో మళ్ళీ తలస్నానం చెయ్యాలి నేను వెళ్ళిపోతాను రెండు మాటలు తలస్నానం చేస్తే వాడికి పడదమ్మా పడిచం పడుతుంది స్నానం చేయించకండి కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను కదో అప్పుడు ఎలాగో కొడుకు చెయ్యాలిగా అప్పుడు చేయించండి అన్నాను అది అమ్మ అంటే ఆ కొడుకుని కనడానికి సింహాచలం గిరిప్రదక్షిణం చేశారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తల్లిదండ్రులు మాకు కొడుకు కావాలని అప్పలాచార్య స్వామి అప్పలాచార్యుల వారని చెప్పి ఆ పేరు పెట్టారు అప్పల నరసింహస్వా ఆ వరాహ నృసింహస్వామి వారి పేరు మీదుగా తండ్రి అంత ఆర్తిని పొందుతాడు అమ్మ అంటే కొడుకు కష్టాన్ని గుర్తు తెచ్చుకు తెచ్చుకుని ఏడుస్తుంది వారే చేసిన వ్యాఖ్యానం చోట ఏదో అమ్మ ఏదో ఆ పొరిగింటమ్మ వస్తే ఆవిడితో మాటలు మాట్లాడుతోంది పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పాక్కుంటూ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి దిగుడు బావిలో పడిపోయాడు ఎవరో ఈ పిల్లాడు పడిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ పిల్లవాడిని ఏదో చాదేశారు ఎవరో దూకారు కిందకి మొత్తం మీద ఆ పిల్లాడిని పైకి తీసుకొచ్చారు ఇంట్లో కూడా సుఖంగా చక్కగా ఉన్నాడు ఏదో ఇరవై ఏళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో ప్రవచనానికి ఆ తల్లి వచ్చి కూర్చుంది ఆ కొడుకు కారులో తీసుకొచ్చి దింపాడు పెద్ద అధికారి అయిపోయాడు వాడు ఆవిడ వచ్చి కూర్చుని ఉపన్యాసం వింటోంది ఇరవై ఏళ్ల క్రితం ఆవిడితో ముచ్చట్లాడిన ఆవిడ కూడా ఆ ఉపన్యాసానికి వచ్చింది వచ్చా ఆవిడ కూర్చుంది ఏదో ఉపన్యాసం అయిపోయాక మధ్యలో మాట్లాడలేదు అయిపోయాక ఏమమ్మా మీరు బలానా కదూ అంటే అవును బలానా మీ గుర్తుందా అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు అంటే అవునమ్మా ఆ నా కొడుకుని చూసుకోలేదు నూతిలో పడిపోయాడు బతికాడు ఎంత తప్పు చేశానమ్మా వాడు నిజంగా ఆ రోజున నీ తప్పు చేసిన వాడు జారిపోతే నా అదృష్టం బతికాడని ఇప్పుడు ఏడుస్తుంది అమ్మా ఇరవై ఏళ్ళ తర్వాత ఎందుకు ఏడుపు బతికి ఉన్నా అంటే కొడుకు ఎప్పుడో వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆఖరికి సన్యసించినటువంటి వ్యక్తే కావచ్చు సన్యసించిన వ్యక్తి శరీరం విడిచిపెట్టినా సరే పన్నెండో రోజు పదమూడో రోజు జరిగేటటువంటి శ్రాద్ధంలో పూర్వాశ్రమంలో పుట్టిన కొడుకుని పిలుస్తారు పార్వణ శ్రాద్ధం అని ఒక్క శ్రాద్ధం పెడతారు వాడైనా సరే తల్లి శరీరం విడిచిపెట్టింది అంటే లేచి స్నానం చేయాలి స్నానం చేసి అన్నదానం చేస్తారు మహాస్వామి వారు చేశారు మహాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోతే కాబట్టి తండ్రి అంటే అంత ఆర్తితో ఉంటాడు కొడుకు పట్ల అంత ప్రేమతో ఉంటాడు అలా పితృస్థానంలో నిలబడతాడు ఆఖరికి శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు అందుకే ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు కూడా నాందీశ్వరార్థం అని చెప్పి ఆ పితృదేవతల్ని పిలుస్తారు మామిడి కొమ్మ పెట్టి కంచం మీద కొట్టి పిలుస్తారు పిలిచి మీ అందరూ ఈ ప్రాంగణంలో చెట్ల మీద ఉండండి ఈ పెళ్ళి అయిపోయే వరకు మీ అందరూ సంతోషంగా చూడండి అంటారు ఎందుకు చూడండి అని చెప్తారో తెలుసా వాళ్ళందరూ వస్తారు వచ్చి కూర్చుంటారు కూర్చుని మా కడుపున పుట్టిన బిడ్డలు వారు జ్ఞాతులందరూ కలిసి ఉండడం కోరుకుంటారు అన్నదమ్ముల బిడ్డలందరూ కలిసి తిరుగుతుంటే అన్నదమ్ముల బిడ్డల్లో పెద్దవాడు ఎవరుంటారో వాణ్ణి తమ్ముడు గౌరవిస్తుంటే వాళ్ళు చూసుకుని ఉరిసిపోతారు చూసావా మన బిడ్డలు ఎలా కలిసి ఉన్నారో చూసావురా అని సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ వివాహం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు అందుకే వివాహమునందు శ్రాద్ధం చేస్తారు స్నాతకోత్సవానికి ముందు అంత గొప్ప స్థితి తండ్రికి శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టి తీరాలి జాబాలి రామాయణంలో నాస్తికవాదం చెప్తే రామచంద్రమూర్తి ఖండించారు తండ్రికి తగ్గినం పెడితే ఇక్కడ బ్రాహ్మణుడు తింటే అక్కడ తండ్రికి అందుతుందా అక్కడ శరీరంలో ఉన్నవాడికి ఏ తండ్రి విశాఖపట్నం ఉపన్యాసాలు కడితే కొడుకు కాకినాడలో బ్రాహ్మణుడికి అన్నం పెడితే తండ్రికి కడుపు నిండుతుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు కానీ నేను ఒక్క మాట చెప్తాను వినండి ఎక్కడి స్థితి అక్కడిది నేను హైదరాబాదులో ఉన్న నా కొడుక్కి ఇక్కడ మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి ఆ ఆర్డర్ వాడికి అందుతుందా అందదా ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ నా కొడుక్కి ఎలా అందుతుందో అలాగే ఇక్కడ పూర్వం టెలిగ్రాఫ్ అని ఉండేది ఇలా టిక్ 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 కొడుతూ ఉండేవారు అలా కొట్టి చెప్పినంత మాత్రం చేతి ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళి ఆ నా కొడుకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారు సంతకం పెట్టించి మీ అబ్బాయికి అందిందన్న నాకు పట్టుకొచ్చిస్తున్నారు ఇస్తున్నారు టిక్ 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 మన టెలిగ్రాఫ్ మోడ్ కొడితే ఆ కోడ్ కొట్టినంత మాత్రాన నా కొడుకే మనీ అందితే వేదప్రోక్తమైన మంత్రములతో పిలిచి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నసారం తండ్రికి ఎందుకు అందదు అందుతుంది ఒకటి నీ కంటికి కనబడుతుంది ఒకటి నీ కంటికి కనపడదు మనీ ఆర్డర్ ఎలా వెళ్ళిందో నా కంటికి చూపించమంటే కుదురుతుందా నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో నీకే కొన్ని కనపడనప్పుడు వేదప్రోక్తమైన విషయాలు కనపడడానికి జ్ఞాననేత్రం ఉండాలి అది లేనప్పుడు నీకు కనపడమంటే ఎలా కనపడతాయి అన్నీ కంటికి కనపడితేనే నిజాలైతే భూమి తిరుగుతోంది నీ కంటకి కనపడిందా మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్ముతున్నావు శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మేవు వేదం చెప్పింది కూడా నమ్మాలి నమ్మడంలో ఆస్తిక్య బుద్ధి ఉంది అభ్యున్నతి ఉంది నమ్మనంటే పాడైపోయేది మనమే ఇటువంటి తండ్రి ఇంత పెంచి పోషించిన తండ్రి ఇంత ఆర్తిపడిన తండ్రిని కాదని నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు నిర్ణయించుకొని దానికి ప్రేమ అని పేరు పెట్టి యాభై రూపాయల టిక్కెట్ కోసం అక్కర్లేనివన్నీ రాసి చూపించేటటువంటి వ్యవస్థ కలిగినటువంటి సమాజంలో వాటిని ఆదర్శంగా తీసుకొని వాడు కోట్లు సంపాదించి కులుకుతున్నాడు పాడైపోతే నువ్వు వాడికేం కావాలి నీ జీవితం గురించి కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు ఎవరినో నువ్వు నిర్ణయించుకుంటే నీ తండ్రి జీవితం ఏమవ్వాలి ఆయనకి గుండెపోటు వస్తే ఏమవ్వాలి పనికి మాలిన వాడిని ఎందుకు తెస్తాడు తండ్రి తన జీవితం తాకట్టు పెట్టైనా యోగ్యుండి తెస్తాడు నిన్ను సంతోషపెట్టేవాడిని తీసుకొస్తాడు అందుకే అన్నారు ఆ నూర్గురు కండామిటబుల్ స్పిరిట్ అని అబ్దుల్ కలాం గారు పుస్తకం రాసుకున్నారు ఆ పుస్తకం చదివితే అందులో మీకు ఒక విషయం కనపడుతుంది ఎవరో తీసుకొచ్చి ఏదో వస్తువు బహుమానం అక్కడ పెట్టి మీ నాన్నగారికి ఇవ్వండి అని వెళ్ళిపోతే కలాం గారి తండ్రి ఇంట్లో లేరు అది కలాం గారు తీసుకున్నారు పిల్లవాడు తెలియదు చదువుకుంటున్నాడు తండ్రి తిరిగి వచ్చాడు ఎక్కడిది దిదని అడిగాడు ఎవరో వచ్చి ఇచ్చారు మీకు బహుమానం ఇమ్మన్నారని తండ్రి ఈడ్చి ఒక్క లెంపకాయ కొట్టాడు నీకు అలా తీసుకోకూడదు అలా కారణం లేని బహుమానాలు చిట్ట చివరికి దాస్యానికి కారణమవుతాయి వాళ్ళ మాట వినవలసి వస్తుంది ఎందుకు పుచ్చుకున్నావు మా నాన్నగారికి ఇమ్మని చెప్పాలి నువ్వెవరు పుచ్చుకోవడానికి మా నాన్నగారు ఆనాడు నన్ను కొట్టిన దెబ్బ జీవితంలో ఎప్పుడూ పరాకుగా ఉండేటట్టు బహుమానాలు పొగట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటట్టు నన్ను తీర్చిదిద్దింది కలాం ఈనాడు ఇలా కాగలిగాడంటే ఆనాడు మా నాన్నగారు నన్ను కొట్టిన దెబ్బ అని ఇండామిటబుల్ స్పిరిట్లో రాసుకున్నారాయన అది విధేయత అంటే ఉదాహరణకి నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి కూతురికి కన్యాదానం చేసేసాను కొడుక్కి స్నాతకం చేసేస్తాను ఫిబ్రవరి పద్నాలుగున వాడికి స్నాతకం చేసేసాను అనుకోండి ఇక నా చెప్పులు విప్పేసినట్టే ఎందుకంటే ఇక నా కొడుక్కి కొడుకు పుడితే వాడు వాడి భార్య నామకరణం చేస్తాడు వాడు వాడి భార్య బాలసారి చేస్తారు నా అల్లుడికి కవలపిల్లలు పుడితే ఆయన చేస్తాడు బాల చేసుకున్నాడు బాలసారి పీటల మీద కూర్చుని వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు చేస్తారు గృహప్రవేశం నేనేం చెయ్యాలి భగవానుడికి జపం చేసి వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి అంతేకాని తగుదనమ్మా అన్నింటికి ఇక నేను పీటల మీద కూర్చుంటాను అనకూడదు ఆ చెప్పులు ఇప్పేశాను తండ్రి అంటే అంత ఔదార్యంతో ఒకప్పుడు తన చెప్పులు ఇప్పి బిడ్డలకు ఇచ్చేస్తాడు అంటే మీకు ఆ భాష అర్థమైందనుకుంటున్నాను అంటే తన కర్తవ్యాన్ని అందించి ఇక మీరు వృద్ధిలోకి రెండని వాళ్ళ వృద్ధి కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ తాను నిలబడిపోతాడు వైరాగ్యంతో అంతటి మహనీయమూర్తి తండ్రి ధర్మ ధర్మాలా ధర్మ